హలో అండి దొండకాయలు ఎక్కువ తింటే లెక్కలు రావని అంటుంటారు కదా అది ఎంతవరకు నిజమో కానీ దొండకాయ కూర మాత్రం చాలా పత్తం కూర అండి ఇది ఎవరైనా తినవచ్చు ఎంత తిన్నా ఏమి కాదు మరి దొండకాయలతో వేపుళ్ళు కూరలు అలాగే పప్పు అలా కాకుండా దొండకాయ రోటి పచ్చడి చాలా అద్భుతంగా ఉంటుంది మనం తెచ్చుకున్న దొండకాయలు కొన్ని ఎర్రగా అవుతాయి కదా పండిపోయిన దొండకాయలు ఫ్రైకి బాగుండవండి పులిపుస్తాయి మరి వాటిని ఏం చేస్తాము వేస్ట్ చేయకూడదు కదా సో అలా కొద్దిగా దోరగా పండిన మరీ మెత్త కాకుండా కొద్దిగా కలర్ వస్తాయి కదా రెడ్గా అలాంటి దొండకాయ ముక్కలు కట్ చేసుకొని కొద్దిగా పచ్చిమిరపకాయలు అలాగే ధనియాలు వేసుకొని కొద్దిగా ఆయిల్ మగ్గించుకోవాలన్నమాట రోటి పచ్చళ్ళు చాలా బాగుంటాయండి ఒక అన్నంలోకి కాదు టిఫిన్స్లో కూడా తినొచ్చు అనమాట సో అలా మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత చివరికి ఏం చేస్తామంటే కొద్దిగా చింతపండు నీళ్ళల్లో అలా తడిపేసేసి వేసేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది మూత పెట్టేసుకున్నాం అనుకోండి మగిపోతుంది పచ్చిమిర్చి దొండకాయ పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు కొద్దిగా మగ్గితే సరిపోతుంది అనమాట దీనికి మరి దీని కాంబినేషను అసలు ఏంది పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి వేస్ట్ చేసిన దొండకాయ పచ్చడి మీరు ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఎప్పుడు అలాగే చేసుకుంటారు చాలా బాగుంటుంది ఇక్కడ మీకు టిప్ చెప్తాను పచ్చి కొబ్బరిని ఎప్పుడు కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట పైన మనకి కష్టపడకుండా మరి వేగిన తర్వాత దీంట్లోకి మిక్సీలో ముందుగా జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు అలా కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక రౌండ్ వేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కలు పచ్చిమిప్పకాయలు అలాగే కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ వేసుకొని ఉప్పు చెక్ చేసుకొని ఒక మళ్ళీ ఒక సరౌండ్ అంటే ఎంతో కమ్మగా ఉండి టేస్టీగా ఉండే దొండకాయ పచ్చి కొబ్బరి టేస్టీ టేస్టీ పచ్చడి రోటి పచ్చడి రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది దీన్ని తాలికి పెట్టాల్సిన అవసరం కూడా లేదు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది నిజంగా అసలుకి దీంట్లో టమాటా బాగుండదండి కొద్దిగా గట్టిగానే ఉంటుంది బట్ వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఒక టూ డేస్ వరకు నిలవ ఉంటుందన్నమాట కొన్ని కొన్ని కూరగాయలు కొన్ని ఇప్పుడు టమాటా చూసుకుంటే చాలా కాస్ట్లీ ఉంది కదా టమాటా లేకుండా రుడుపు చేసుకోవచ్చు అండి చాలా ఉన్నాయి బీరకాయ పచ్చడి అలాగే దొండకాయ పచ్చడి బెండకాయ పచ్చడి ఎన్నో చేసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కోసము హెల్తీ హెల్తీ టేస్టీ టే రెసిపీస్ కోసం మన చాలా అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి మీకు చెప్పాను కదా నేను పొదుపు చిట్కాలు చెప్తున్నాను అనేది షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాను లెందీ వీడియోస్లో కూడా పెడుతూ ఉన్నాను మరి మీకు నచ్చితే ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు అండి అసలు కంటే పచ్చళ్ళు కేవలం అన్నంలోకి కాకుండా ఇంచక్క ఇడ్లీలో కూడా తినొచ్చు దోశలోకి తినొచ్చు ఆ కన్సిస్టెన్సీని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ తినొచ్చండి వీటి కాంబినేషన్స్లో చుక్కకూర పచ్చడి చేసుకోవచ్చు ఎన్ని రకాలు ఉన్నాయండి కాంబినేషన్స్ మరి వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్